कांग्रेस पार्टी क्षेत्र स्थाई में बलोपेतम चेसे दिशेगा मंडल कमिटी इटीवल प्रकटिंचिन विषयं तेलिसिंदे कांग्रेस पार्टी यल्लारेड्डिपेट मंडल कमिटी विस्तरिंचारु कांग्रेस नेता केके महेंदर रेड्डी हाजरैन ई कार्यक्रमंलो मंडल उपाध्यक्षुलु गंटा बुच्चागौड् कोत्तपल्लि देवय्य प्रधान कार्यदर्शिगा दंडु श्रीनिवास सिरिपुरम महेंदर् कार्यदर्शुलुगा चेट्टिपल्लि बालय्य एंपी इमाम कोनेटि पोचेरि निन्नुकुन्नारु गिरिजन संघं मंडल अध्यक्षुडिगा नवीन कु नियामक पत्रं अंदजेशारु कार्यक्रमंलो मंडल पार्टी कांग्रेस नायकुलु पाल्गोन्नारु मोटी कार्यकर्ता सहोदर मरी गिरीजन कार्यकर्ता मन इकड़ा जरूर बाड़ी ए कांग्रेस मैं एलाटी बाड़ी अंदा नोटी मैं गिरीजन बाड़ी डिक्लेर चेयर जरूरी दाने गुटे नवीन गार అధ్యక్షుడిగా నియామకం చేపట్టడం జరిగింది మరియు మా కోటి సాధారణలు కూడా ఏదైతే అనుబంధస్కృత గిరిజన ఏదైతే ఉందో మేము కూడా పార్టీకి చాలా కృషి చేస్తూ మరి మహేందర్రెడ్డి సార్ను ఎమ్మెల్యేగా చూడాలని కోరికతోటి కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ అందరూ వచ్చేసిన మరియు ఇక్కడ వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాలన్నను ఈరోజు కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు వారిని నియమించడం జరిగింది ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు సనేవేన్ రాజయ్యను కూడా వేదిక మీకు రావాల్సిందే కోరుచున్నాను ఎస్టీ సెల్ ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖను వివిధ హోదాల్లో నియమించుకోవడం జరిగింది అలాగే మండల శాఖతో పాటు అనుబంధ సంఘాలు ఎస్సీ సెల్ గానేండి అదే మాదిరిగా ఎస్టీ సెల్ గాని వాటి కూడా అనుబంధ శాఖలను వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించి వారికి సన్మానం కూడా చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి శుభాభివందనాలు తెలియజేస్తూ వారందరూ కూడా పార్టీకి ఇంతవరకు ఏ విధంగా పెద్ద ఎత్తున కష్టపడి ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చి కూడా పార్టీ పటిష్టానికి కష్టపడుతూ పార్టీని అంటిపెట్టుకున్నందుకు వారికి ఈ ఒక తగిన గుర్తింపు జరిగిందిగా నేను భావిస్తూ రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి గ్రామ గ్రామాన పార్టీని పటిష్టం చేసి ఇవాల ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఆ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉంది ఇంతవరకు అదే మాదిరిగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఏ విధమైన మానిఫెస్టో ఇస్తుంది వాటన్నింటిని కూడా ఆ మానిఫెస్టోను డిక్లరేషన్స్ను అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉండేట్టు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారికి మరి వారు పూర్తిస్తా ఈరోజు కార్యవర్గంలో కూడా భాగంగా పదవీ బాధ్యతలు చేపట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కార్యవర్గాన్ని మొత్తం కూడా ఎన్నుకోవడం జరిగింది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తేనే ఈ రోజుల్లో కూడా మనందరికీ భవిష్యత్తు ఉంటుంది నాతో పాటు ఈ 9 10 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి ఎవరికి ఎవరు మీటింగ్లకు వచ్చినా ఎవరికి ఏమి ఇవ్వకున్నా కానీ స్వచ్ఛందంగా వచ్చి
పార్టీ కోసం ఇన్ని రోజులు మీరందరూ కష్టపడ్డారంటే మీ అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా పార్టీని ఇదే విధంగా నడిపించాలనేటువంటి ఉద్దేశం ఉంది తెలియజేస్తూ నాకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మూడు మండలాలకు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మరి గంభీరావుపేట వీర్నపల్లి మా కార్యకర్తలకు ఎల్లారెడ్డిపేట కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా పార్టీని మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ నుంచి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జయ కాంగ్రెస్.